హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు ఎక్కడున్నానంటే, మన హైదరాబాద్లో తిరుపతి దేవస్థానం ఉందండి. అవునండి, మన హైదరాబాద్లోనే. ఇదైతే చాలా అంటే చాలా బాగుందండి, మీరే ఒకసారి చూడండి. ఇది ఎంట్రన్స్ అండి, చూసారు కదా. ఇది మనం తిరుపతిలో మెట్ల మార్గం ఉంటుంది కదా, నడుచుకుంటా వెళ్తాం. సేమ్ అది ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే ఫీలింగ్ మనకి కలుగుతుందండి దీన్ని చూస్తే. చూసారు కదా, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇవన్నీ పెయింట్లు మనకి మాడవీధుల్లో రంగోలీ వేస్తారు కదండి ముగ్గులు, అవి సేమ్ అలానే ఇక్కడ కూడా సేమ్ అలానే వేశారండి. చూడండి, చాలా మనకి తోట పుష్కరిణి అన్నీ ఉన్నాయండి. ఇందులో మనకి తిరుపతిలో ఏముంటాయో మనకి ఇక్కడ కూడా సేమ్ అదే ఉందండి. చూడండి, తోట మనకి పువ్వులు అవి తోట అంతా తోట అండి. ఇది పుష్కరిణి అండి, ఇది కొత్త కట్టినట్టున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు. సేమ్ మనకి అక్కడ పూజలు ఎలా చేస్తారో మార్నింగ్ నుంచి టిల్ నైట్ వరకు, ఇక్కడ కూడా సేమ్ అదే పూజలు, అవే నైవేద్యాలు అన్నీ సేమ్ అలానే ఉంటాయండి. ఇందులో చూసారు కదండి ముగ్గులు, మన మాడవీధుల్లో ఎలా ఉంటాయో ముగ్గులు అలానే ఉన్నాయండి. మాకు ఇక్కడ రాగానే సేమ్ తిరుపతిలానే ఉంది అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేము దీన్ని చూడగానే. చూసారు కదా, ఇదేనండి ఎంట్రన్స్, లోపలికి వెళ్ళిపోవాలి. సేమ్ లోపల కూడా మనకి నేను చెప్పే కన్నా మీరు ఒకసారి చూస్తే చాలా బాగుంటుందండి. అలా ఉంది చెప్పే ఫీలింగ్ కన్నా మనకు చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. అది నేను కూడా ఇలానే వీడియో చూసి వెళ్ళాను, కానీ లోపలికి వెళ్ళినాక అబ్బా ఏంటి ఇలా ఉంది, సేమ్ తిరుపతైనా మనం తిరుపతి వచ్చామా అన్న ఫీలింగ్ కలిగిందండి. చూసారు కదండి, ఇవన్నీ గోపురం అంతా, ఇంకా ఇప్పుడు శ్రీరామనవమి కదండి, అవన్నీ పైన అవన్నీ వేస్తున్నారు, టెంట్ అలా వేస్తున్నారు, ఏదో పూజలు చేస్తారంట. చూసారు కదా ఎలా ఉంది సేమ్, చూడండి ఇది. మొత్తం గుడి చుట్టూరు సరౌండింగ్స్ అంతా ఇలా ఉందండి. ఇది చూసారు కదండి, నేను ఇది చూసి చాలా ఆశ్చర్యపోయానండి. నేను నాకు తిరుపతిలో ఉంటుంది కదా ఉత్తర ద్వారం ఏదో అంటారు సంథింగ్, నాకు అంత ఐడియా లేదు. వెండితో చేసింది అలానే ఉందండి, అక్కడ చూసినట్టే ఫీలింగ్ కలిగింది నాకు. చాలా బాగుంది ఇవి నాగపడుగులు. ఇది చూడండి ఎంత క్లియర్గా, ఇప్పుడు నేను పెట్టాను పిక్చరు, చూడండి ఎంత క్లియర్గా ఉందో. చాలా అంటే చాలా బాగుందండి. ఇది మంచం అంట, ఇది నాగపడుగులు, ఇది పల్లకి అండి. ఇవి ఉత్సవాలు చేసినప్పుడు ఇవన్నీ యూజ్ చేస్తారంట, పక్కన పెట్టి అంతా క్లీన్ చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజున ఇంక దర్శనం అయ్యిందండి, మేము బయటకు వచ్చేసాము. ఇది బయట, ఇది ఎంట్రన్స్ కదా. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అష్టోత్తరం చదివారు, మనల్ని అక్కడ కింద కూర్చోబెట్టి మనతో పూజ చేశారు, హారతి ఇచ్చారు. మేమంటే ఆఫ్టర్నూన్ 12కి ఆ టైంలో వెళ్ళామండి. జనాలు ఏమి లేరు, కోవిడ్ టైం కదా, జనాలు ఎవ్వరు లేరు. చాలా హ్యాపీగా వెళ్ళాం, చక్కగా దర్శనం చేసుకున్నాం, స్లోగానే బయటకు వచ్చామండి. చూడండి బయట సరౌండింగ్స్ అంతా. నేను ఇంత ఫస్ట్ చూపించాను కదండి, అది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అండి. బస్సులో అలా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ అండి దిగుతారంట, ఎన్టీవీ ఆఫీస్ ఎదురుగా. సేమ్ ఎలా ఉందో ఇటువైపు కూడా మెట్ల మార్గం అలానే ఉందండి. అక్కడి నుంచి ఎంట్రన్స్ నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి సేమ్ అవే మెట్ల మార్గం ద్వారా వచ్చి ఇటు లోపలికి వెళ్ళిపోతారు. చూసారు కదండి, ఇదే ఈరోజు వీడియో. మేమైతే చాలా ఎంజాయ్ చేశామండి. ఒకసారి మీరు వెళ్ళి మొత్తం చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.